ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అఖండ విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాలంటాయి. విజయవాడలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ సారథి అందిస్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రెండింటిని కూడా బీజేపీ అత్యధిక మెజారిటీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ బీజేపీ శ్రేణులు ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నాయి. ప్రస్తుతం విజయవాడలోని స్టేట్ బీజేపీ ఆఫీస్లో తీన్మార్ డ్యాన్సులతో సహా మొత్తం అక్కడ ఉన్న నాయకులందరూ, చిన్న పెద్ద నాయకులందరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. ప్రస్తుతం వాళ్ళు అడిగి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని, సార్ ఎలా అనుకుంటున్నారు మొత్తం మీద ఈ విజయానికి కారణం ఏంటను? భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజానీకం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మాత్రమే ఈ దేశంలో క్షేమము, సంక్షేమము, అంతర్గత భద్రత, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజా సంక్షేమం నమ్మారు. కాబట్టి అత్యంత పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వం ద్వారా మాత్రమే అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు లేని సంక్షేమ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ప్రజానీకం కోరుకున్నారు. కాబట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువగా 310 పైన స్థానాలు ఇవ్వడం ద్వారా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీయే ప్రత్యామ్నాయ ఏకైక రాజకీయ జాతీయ పార్టీ అని ప్రజానీకం నమ్మారు. మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు పెడతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కర్ణాటక కానీ సాగరమాల పేరుతో ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయకేతను ఎగరేయడానికి ఈ యొక్క ఎన్నికలు ఒక మార్గదర్శకంగా మేము భావిస్తా ఉన్నాం. సార్, మొత్తం మీద ముస్లిం ఓటు బ్యాంక్ చీలిపోతుంది అనుకున్నారు, కానీ అది కూడా మీకే పడింది, కారణం ఏమనుకుంటున్నారు? ఈ రోజు కులాల ప్రాతిపదికన ఈ రోజు బీజేపీకి ఓటేయలేదండి. వాళ్ళు దేశ అభివృద్ధి కోసం, అలాగే బీజేపీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అది అంత్యోదయ పథకం ద్వారా చివరి స్థాయి వరకు అట్టడుగు వరకు ఉన్న వారికి కూడా అందే విధంగా బీజేపీ పథకాలు ఇవి ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ వాటన్నింటిని ప్రజలందరూ మెచ్చి ఈరోజు బీజేపీకి పట్టడం కట్టడం జరిగింది. యూపీలో బీజేపీ ఒక అతిపెద్ద రాజకీయ పార్టీగా వెలుగొందడం అంటే నిజంగా అది మోదీ గారు, అమిత్ షా గారు చేసినటువంటి కృషి, వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాల వల్లే ఈరోజు బీజేపీ పార్టీ గెలుపొందింది. అలాగే రాబోయే ఎలక్షన్లో కూడా ఇదే విధంగా బీజేపీ విజయకేతనం ఎగురేస్తుందని అందరి భరోసా. ఈ స్థాయి విజయం వస్తుందని మీరు ఊహించారు సార్? నేనే కాదు, పత్రికలు కూడా, సర్వేలు కూడా ఊహించినంత మెజారిటీ వచ్చింది. దానికి కారణం మోడీ గారి అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, దేశ అభివృద్ధికి నిస్వార్థంగా చేస్తున్న సేవకు ఫలితమే. ఇది ఖచ్చితంగా మోడీ గారు వేవే అని చెప్పవచ్చు. ఇదే మరలా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతిబింబిస్తుందని మేము ఆశాభావంలోనూ, ఆశాభావమే కాదు నొక్కి చెప్పవచ్చు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోను, ఉత్తరాఖండ్లోనూ 400-300 మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితికి బీజేపీ వచ్చిందంటే ప్రజలలో బీజేపీపై ఉన్న అభిప్రాయం ఏమిటో సుస్పష్టమైపోయిందని అనుకుంటున్నాను. ప్రస్తుతం అది విజయవాడలో ప్రస్తుంది. విజయవాడలోని స్టేట్ బీజేపీ ఆఫీస్ వద్ద ప్రస్తుతం ఇక్కడ ఆనందోత్సవాలు మనం చూడొచ్చు. భారీగా తీన్మార్ డ్యాన్సులతో తమ ఆనందాన్ని, సాధారణంగా ఆంధ్ర ప్రాంతంలో ఇది ఉండదు, అయినప్పటికీ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడానికి అన్ని విధాలు కూడా ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. బీజేపీ శ్రేణులు భారీ స్థాయిలో ఇక్కడ చేరుకుని స్టేట్ బీజేపీ ఆఫీస్ ముందు మొత్తం నాయకులందరూ కూడా, చిన్న పెద్ద నాయకులందరూ కూడా భారీ స్థాయిలో నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. తమ అనుకున్న స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో విజయం రావడాన్ని వాళ్ళు తమ నృత్యాల ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ విధంగా తమ ఆనందోత్సవాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమైన సంబరాలు చేసుకున్నారు. మరి కాసేపట్లో ఇతర కీలక నేతలు కూడా ఇక్కడ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నటువంటి ఆనందాన్ని, వాళ్ళు ప్రదర్శిస్తున్న నృత్యాన్ని మనం చూడొచ్చు. ఈరోజు సాయంత్రం కూడా విజయవాడలో భారీ ర్యాలీని చేయడానికి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ప్రస్తుతం విజయవాడలో స్టేట్ బీజేపీ వస్తున్న పరిస్థితి ఈ విధంగా ఉంది. మరి కాసేపట్లో కీలక నేతలు కూడా ఇక్కడికి రానున్నారు. హైదరాబాద్.